డిఎస్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఐఏసీ ఐపీపిఎస్ఆర్ఆర్బి పిఓ ఇంటర్వ్యూ డేట్స్ అఫీషియల్ డేట్స్ రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది ఈ డేట్స్ని మేము ముందుగానే ప్రిడిక్ట్ చేసాం ప్రిడిక్ట్ చేసి స్టూడెంట్స్ను ముందుగానే అలర్ట్ చేశాం ఇప్పుడు అఫీషియల్ డేట్స్ వచ్చేస్తున్నాయి చాలామంది స్టూడెంట్స్ కూడా సో మాక్ ఇంటర్వ్యూస్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సో కంటిన్యూస్గా ఐఏసీ నెంబర్స్కి కాల్ చేస్తున్నారు సార్ ఐఏసీ మాక్ ఇంటర్వ్యూస్ మాకు కావాలి ప్రీవియస్న ఆ మాక్ ఇంటర్వ్యూస్ స్టూడెంట్స్కి చాలా యూజ్ఫుల్గా ఉన్నాయని మా సీనియర్స్ నుంచి మేము వినున్నాము ఐఏసీలో మాక్ ఇంటర్వ్యూస్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారని చెప్పేసి సో కంటిన్యూస్గా కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి స్టూడెంట్స్ రిక్వెస్ట్ని దృష్టిలో పెట్టుకొని సో ఐఏసీ వాళ్ళము మేము సో మాక్ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేయబోతున్నాము ఫ్రీ మాక్ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేయబోతున్నాము ఐఏసీ స్టూడెంట్స్తో పాటు నాన్ ఐఏసీ స్టూడెంట్స్ కూడా ఈ ఫ్రీ మాక్ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేయబోతున్నాము హైదరాబాద్లోని అమీర్పేట్ దిల్షి నగర్ బ్రాంచెస్ నందు అదేవిధంగా వైజాగ్ విజయవాడ బ్రాంచెస్ నందు కూడా ఈ ఫ్రీ మాక్ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేయబోతున్నాం ఒకటే చెప్తున్నాను ఫైనల్ ఇంటర్వ్యూస్ను ఫేస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఏసీ ఇంటర్వ్యూస్ని ఫేస్ చేయండి ఐఏసీ ఇంటర్వ్యూస్ని మీరు సక్సెస్ఫుల్గా ఫేస్ చేశారు అంటే మీ ఫైనల్ ఇంటర్వ్యూస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్లే మీరు ఐఏసీ ఇంటర్వ్యూస్ని ఫేస్ చేసిన తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూ అనేది మీకు ఒక మాక్ ఇంటర్వ్యూ లాగే ఉంటుంది అది ఫైనల్ ఇంటర్వ్యూ లాగే అనిపించదు ఎందుకంటే సేమ్ అట్మాస్ఫియర్లోనే ప్యానల్ మెంబర్స్తో సేమ్ క్వశ్చన్స్తో మనము ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాం కాబట్టి ఆ రియల్ టైం ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ని మేము ఇక్కడ మీకు ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి మీకు ఫైనల్ ఇంటర్వ్యూ అనేది ఐఏసీలో ఒక మాక్ ఇంటర్వ్యూ లాగే ఉంటుంది ఒకటే గుర్తుపెట్టుకోండి ఫైనల్ ఇంటర్వ్యూస్ని ఫేస్ చేసే ముందు ఐఏసీ ఇంటర్వ్యూస్ని పే చేయండి ఈ మాక్ ఇంటర్వ్యూస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా మీకు అందించబోతున్నాను మీరందరు చేయాల్సిన ఒకటే మీ అందరికి కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది ఆ గూగుల్ ఫామ్ని మీరు ఫిల్ అప్ చేయండి ఆ గూగుల్ ఫామ్లో మీరు ఏ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే మీ నేము మీ మొబైల్ నెంబరు మీరు ఏ స్టేట్కి అప్లై చేశారు ఆంధ్రప్రదేశ్కి అప్లై చేశారా తెలంగాణకు అప్లై చేశారా కర్ణాటకకు అప్లై చేశారా మరేదైనా స్టేట్కి అప్లై చేశారా అదేవిధంగా మీకు ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు ఉంది డేట్స్ వచ్చినాయి కాబట్టి మీకు ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు ఉంది అదేవిధంగా మీరు ఈ బ్రాంచెస్లో ఏ బ్రాంచ్లో మీరు మాక్ ఇంటర్వ్యూని సో అటెండ్ అనుకుంటున్నారు సో ఈ డీటెయిల్స్ మాత్రమే మీ రోల్ నెంబరు మీ ఫొటోస్ మాకు అవసరం లేదు సో ఈ డీటెయిల్స్ మాత్రమే మీరు ఆ గూగుల్ ఫామ్లో సో ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఆ గూగుల్ ఫామ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది అట్ ద సేమ్ టైం ఐఏసి టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది సో మీరు ఆ గూగుల్ ఫామ్ లింక్ని ఫిల్ చేయాలి ఆ గూగుల్ ఫామ్ లింక్ మీకు టుమారో నవంబర్ ఫస్ట్ సిక్స్ పిఎం వరకు యాక్టివేట్లో ఉంటుంది ఆ లోపు మీరు దాన్ని సబ్మిట్ చేయాలి మీరు సబ్మిట్ చేసిన తర్వాత నవంబర్ సెకండ్న మేము సో మీకే కాల్ చేస్తాం ఎవరైతే సబ్మిట్ చేస్తున్నారో సో వారందరూ కూడా కాల్ చేసి సో ఆ పర్టికులర్ బ్రాంచ్లో ఏ డేట్లో ఏ టైంలో మీకు ఇంటర్వ్యూ ఉంటుంది అనేది కాల్ ద్వారా మీకు ఇంటిమేట్ చేస్తాం ఎట్ ద సేమ్ టైం మెసేజ్ రూపంలో కూడా మీకు ఇంటిమేట్ చేస్తాం ఆ సో మీరు సో మీకు ఇచ్చినటువంటి డేటు ఆ టైంలో మీరు ఇక్కడ అటెండ్ అవ్వగలిగితే సరిపోతుంది అట్ ద సేమ్ టైం మీరు ఐఏసీలో మాకు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు అటెండ్ అవ్వడానికి వచ్చినప్పుడు మీరు డాక్యుమెంట్స్ కూడా అన్నీ తీసుకురండి ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరమవుతాయో సేమ్ డాక్యుమెంట్స్ని తీసుకురండి సో మీ ఇంటర్వ్యూ కాల్ లెటర్ని కూడా తీసుకురండి సో మా మాకు సబ్మిట్ చేయక్కర్లేదు జస్ట్ మాకు చూపిస్తే సరిపోతుంది చూపిస్తే మేము ఒకసారి వెరిఫై చేస్తాం ఏమైనా సర్టిఫికేట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమైనా సో ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని మేము ముందుగానే మీకు ఇంటిమేట్ చేస్తాం ముందుగానే వాటిని మేము రెక్టిఫై చేస్తాం అప్పుడు మీకు ఫైనల్ దాంట్లో సో ఫైనల్ ఇంటర్వ్యూలో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఫైనల్ ఇంటర్వ్యూకి మీరు వెళ్ళేటప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్తారో సేమ్ డాక్యుమెంట్స్ని ఐఏసీ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు కూడా తీసుకురండి మాకు సబ్మిట్ చేయక్కర్లేదు వాటిని మేము తీసుకోము మాకు కావాల్సింది మీరు సక్సెస్ అవడం మీ డీటెయిల్స్ కాదు మీ క్రెడెన్షియల్స్ మాకు కాదు జస్ట్ వెరిఫై చేస్తాం వెరిఫై చేయడం వల్ల ఆ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఏవైనా మా వైపు నుంచి సజెస్ సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఆ సజెషన్స్ మీకు మేమిస్తాం సో గుర్తుపెట్టుకోండి ఈ అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దు సో ఫైనల్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయో ఐఏసి మాక్ ఇంటర్వ్యూస్ కూడా అలానే ఉంటాయి కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా ఐఏసి స్టూడెంట్స్తో పాటు నాన్ ఐఏసీ స్టూడెంట్స్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఐఏసి ఇంటర్వ్యూస్ సక్సెస్ అయ్యారంటే హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్తో మీరు ఫైనల్ ఇంటర్వ్యూస్ని ఫేస్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు సక్సెస్ అనేది వస్తుంది థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్